ఆమా ముందుగా జుమ్మా ఏమన్నా అడిగే చూడ ఇల్లు ఇల్లు కావాలి లేదు ఎవరు చేశారంటారు జగన్మోహన్ రెడ్డి కష్టకెళ్తా నిలబెట్టేసిన గవర్నమెంట్ ఫెసిలిటీ వచ్చినాయా మీకు అన్ని వచ్చినాయి ఇల్లు రావాలా ఒకటి ఇల్లు ఇల్లు చేరుకోకూడదు మరి మరి వాకిలు పెట్టుకొని చేరుకుంటే పోతాడు కాంట్రాక్టర్ ఇచ్చినారా మీకు 35,000 తీసుకున్నారా మీ దగ్గర లక్ష 25,000 35,000 మేము డాక్టర్ సంఘాల నుంచి అతనికి డబ్బులు ఇచ్చినారా ఎవరు కాంట్రాక్టరు ఏర్పడి 100 రోజులైన సందర్భంగా ఒక మంచి ప్రభుత్వాన్ని మనం అందరం కలిసి ఎన్నుకున్నామనే విషయాన్ని ప్రజల నుంచి ముఖ్యమంత్రి గారికి మీరు చేసే మంచి కార్యక్రమాలకు మా మద్దతు ఉంటుందని తెలియజేస్తున్న సందర్భంగా మనం ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులైంది సుమారు ఒక 5 నెలల కిందట మేమందరం ఈ ప్రాంతాలలో లేకొచ్చి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయమని మనందరినీ ఇంటింటికి వచ్చి అభ్యర్థించడం జరిగింది. రాజీవ్ గాంధీ మీరు అందరూ ఓట్లేసి ప్రభుత్వాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని ఆ గెలిపించాలంటే కొన్ని కార్యక్రమాలు ఈ 100 రోజుల్లోనే కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎన్నికల సందర్భంగా కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఆ వాగ్దానంలో ఇప్పటికే ఒక 2 వాగ్దానాలు పూర్తిగా నెరవేర్చడం జరిగింది. ఒక 3-4 నెలల కాలంలో పూర్తి వాగ్దానాలు ఏమైతే ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీలు ఇచ్చి ఇవన్నీ మేము చేస్తామని చెప్పినారో అవన్నీ తప్ప కూడా నెరవేర్చే దానికోసం ప్రజల దగ్గరికి పోయి భరోసా కల్పించమని మాకు అందరికీ చెప్పి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. దాంట్లో భాగంగానే మేము ఇక్కడికి రావడం జరిగింది. మేము దాదాపు భగత్ సింగ్ కాలనీ విరాట్ నగర్ ఇవన్నీ తిరుగుకుంటూ ఇక్కడికి వచ్చినాము గంట సేపు. ఇప్పటికి కూడా కొంతమంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, ఇంటి స్థలం లేని వాళ్ళు ఉన్నారు, పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ విచారించుకుంటూ వచ్చినాము. అధికారులకు కూడా ఎక్కడికి ఇక్కడ చెప్తా రావడం జరిగింది. ఇక్కడ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు, సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కలిసి ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఇల్లు రావడానికి వాళ్ళు రాలేదనే వాళ్ళు కానీ రేషన్ కార్డు లేదనే వాళ్ళు కానీ అర్హత కలిగిన వారికి పెన్షన్ రాలేదనే పరిస్థితి ఉండకూడదా సెక్రటరీ గారు అందరూ సచివాలయ ఉద్యోగస్తులందరినీ పంపించి ఇంటి దగ్గరికి ఇల్లు ఉందా, ఇంటి స్థలం ఉందా, పెన్షన్ ఉందా, ఇవన్నీ కూడా వెరిఫై చేయించి ఒక 10 రోజుల్లో వేస్తే ఎక్కడ కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలకు అర్హత ఉంటే ప్రతి ఒక్కరికి అందించాల. కాబట్టి ఆ దిశగా మీరు పనిచేయాల. ఈ సచివాలయ ఉద్యోగస్తులందరూ నేను చెప్పిన కార్యక్రమానికి ఆధారయ్యి ఒక 10 రోజుల్లో కూడా అన్ని ప్రాంతాల్లో పేదవాళ్ళు ఎవరు, ఇల్లు ఉండేవాళ్ళు ఎవరు, పెన్షన్ రాని వాళ్ళు ఎవరు, రకర 3-4 రకాలలో కూడా వీటన్నీ కూడా విచారణ చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అవన్నీ కూడా తప్పకుండా నెరవేరుస్తాం. అమ్మ కాఫీ వద్దని చెప్పి వస్తుంది దేవుడు. మీరందరూ మేము ఓట్లు వేసినాము,
ఇక్కడ వరదరాజు రెడ్డి గెలిచినాడు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచినాడనే సందర్భంగా మీకు మొట్టమొదట గెలిచిన వెంటనే 3000 రూపాయలు పెన్షన్, 4000 రూపాయలు ఇచ్చినారు. ఏమ్మా ఇచ్చినారా? చేతులు ఎత్తండి. ఇచ్చినారు. చెప్పిన మాట ప్రకారం ఏప్రిల్లో నా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే 4000 పెన్షన్ వస్తుందని సభకు చెప్పిన సందర్భంగా ఏప్రిల్ మే జూన్ నెలది మేము ఐవీ కలిపి జూలైలో 7000 రూపాయలు వేయడం జరిగింది. కాబట్టి 4000 కలిపిన పెన్షన్ మొట్టమొదట ఎప్పుడైతే ప్రచార పర్వంలో చెప్పిన దాని ప్రకారం 1000 రూపాయలు కలిపి 7000 రూపాయలు వేయడం జరిగింది. నిరంతరం 1వ తారీఖు కానీ 30వ తారీఖు కానీ 2వ తారీఖు కల్లా రాష్ట్రంలో పెన్షన్ ఎక్కడ కూడా ఇంటి దగ్గరికి వచ్చి కూడా జరుగుతాయి. మనకి ఎప్పుడు భగత్ సింగ్ కళ్యాణ్ చెప్పినాడు మా ఇంటి దగ్గరికి రాలేదని. చూడటాన్ని మళ్ళా పొరపాటు జరగకుండా ప్రతి ఇంటి దగ్గర పోయి పెన్షన్ ఇవ్వాలా, వాళ్ళు పెన్షన్ ఇవ్వలేదని కంప్లైంట్ రావడం అనేది భవిష్యత్తులో జరగకుండా చూడు. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ చట్టం అని పల్లెల్లో రైతులకు సంబంధించిన ఒక చాలా దుర్మార్గమైన చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినారు. కొంతకాలం గ్రామీణ ప్రాంతాల్లో చదువులేని వాళ్ళు ఉన్నారు జరిగిందంటే వాళ్ళకు ఉన్నప్పటికీ 1 ఎకరా 2 ఎకరాల భూమి వాళ్ళ ప్రభుత్వం లేకుండా ఏ పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా చట్టాన్ని పూర్తిగా రద్దు చేసింది ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రజలకు రైతులకు ఒక గొప్ప చేయూత. ఇది భవిష్యత్తులో వాళ్ళ భూములకు భరోసా కల్పిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఈ మధ్య మనం ఒక మీటింగ్ జరిగింది. మా కూడా అమరావతిలో మేమందరం కూడా మీటింగ్ పోయినాము. మరి ఎక్కడ కూడా అవినీతికి ఆస్కారం లేని ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేయాలా, ప్రజలను నిరంతరం మేము తిరుగుతా ఉండండి, ప్రజల సమస్యలు ఎక్కడ ఏమైనా వెంటనే మేము అటెండ్ అయ్యి ఆ సమస్యను పరిష్కరించమని చెప్పడం జరిగింది. దాంట్లో మాదంతా మేము నిరంతరం అందుబాటులో ఉంటున్నాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే మీ అర్జీలు కూడా తీసుకుంటున్నాం. అర్జీలు ఇవ్వకపోయిన రకంగా లేకపోయినా కూడా మేము గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు తీసుకొని మీ దగ్గర అన్ని కొంత 1 నెల 2 నెలల కాలంలో మళ్ళా పెన్షన్ వచ్చే కార్యక్రమం మొదలవుతుంది, రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది, కొత్తగా కొన్ని రేషన్ షాపులు కూడా పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం నిరంతరం అందుబాటులో ఉండాలని ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది, చేసేటన్ని చెప్పుకునేదానికి గర్వంగా మేము గర్వపడుతున్నాం. అదే మాదిరిగా ఉచితంగా బస్సు ప్రయాణం అన్నారు. తప్పకుండా 2-3 నెలల్లో ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తాం. మరి దీపావళికి గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాం. అదే మాదిరిగా మహిళలకు ప్రతి గుడికి 1500 రూపాయలు ఇస్తామని చెప్పినాం, అది కూడా నిర్వహిస్తాం. మరి ఇంట్లో చదువుకునే పిల్లలు ఎవరు 1500 రూపాయలు ఇస్తామని చెప్పినాం, అది కూడా ఒక 6 నెలల్లో పూర్తి చేస్తాం. ఈ ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకున్న దానికి మీకు అందరికీ మంచి ప్రభుత్వం ఎన్నుకున్న మీకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసి ప్రజల దగ్గరికి ప్రజలతో కలిసి మమేకమై వాళ్ళ యొక్క మన ముఖ్యమంత్రి శుభాకాంక్షలు చెప్తున్నాను. మీకు అందరికీ చెప్పుకునే సందర్భంగా ముఖ్యమంత్రి గారు మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయమని చెప్పడం జరిగింది. కాబట్టి గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎక్కడ ఆస్తులకు భరోసా లేదు, మరి ఎక్కడ కూడా విపరీతమైన క్రికెట్ బిల్డింగు, ఇసుక రంగాలు, అదే మాదిరిగా భూకబ్జాలు, మట్కా, క్రికెట్, ఎన్ని జూలము, గుట్కా, ఎన్నో అవినీతి కార్యక్రమాలు జరిగాయి. ప్రస్తుతం బంద్ ఎక్కడ కూడా నిన్న కూడా ప్రవేశపెట్టాలి అంటే పట్టకపోయినా, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు ఎక్కడ జరగడానికి వీల్లేదని చెప్పడం జరిగింది. ప్రొద్దుకోవడం పోలీసులంతా కూడా నిరంతరం కష్టపడుతున్నారు. ఎక్కడ కూడా దౌర్జన్యాలు, ఎక్కడ కూడా అరాచకాలకు, ఆడవారిని వేడింపులు, చదువు స్కూల్ పిల్లలు వేధించే ప్రయత్నాలు ఎక్కడ జరిగినా కూడా వాటి అన్నట్టు జైలు వేసేస్తాం వెంటనే. కాబట్టి ధైర్యంగా ఎవరు ప్రభుత్వం దృష్టికి మీకు ఎక్కడన్నా సమస్యలు అంటే చిన్నపిల్లల సమస్యలు కానీ పెద్దవారి సమస్యలు కానీ ఏమంటే మా దృష్టికి తీసుకురండి. కొన్ని కొన్ని ప్రభుత్వం పోలీసు దృష్టికి కాకపోయినా మాకు తీసుకురండి. మరి నిరంతరం మీకు అందుబాటులో ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఈ ప్రాంతాలలో చాలా మంది ఉన్నారు, 15 మంది, వాళ్ళందరినీ తీసుకొని సమస్యను చెప్తే తప్పకుండా పరిష్కారం చేస్తాము. ఈ ప్రాంతంలో కొన్ని ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ ఉన్నాయి. మేము భగత్ సింగ్ కాలనీలో వచ్చేటప్పుడు డ్రైన్ లేదు, రోడ్డు మీద అంతా నీళ్ళు ఉన్నాయి, రోడ్డు మీద కింద తాపలు ఆక్రమించుకొని రోడ్డు మీద తాపలు పెడుతున్నాడు.
కాబట్టి రేపటి నుంచి భగత్ సింగ్ కాలనీలో ఆ తాపలు కొట్టే కార్యక్రమాలు రెండు మూడు వీధులు పూర్తిగా పగలు కొట్టేసి అక్కడ కాలువలు డ్రైన్ ఏర్పాటు చేస్తాం నీళ్లు బయటికి పోయేదానికి. రోడ్డు మీద పడినంత నీరు కూడా డ్రైన్ లేకపోవాలి, డ్రైన్ లో నుంచి మెయిన్ కాలువ లేకపోయి అక్కడ వీధులన్నీ పరిశుభ్రంగా ఉండే పరిస్థితి ఒక మూడు నాలుగు నెలల్లో భగత్ సింగ్ కాలనీలో చక్కగా చేస్తాం. కొంత రోడ్లు కూడా వేస్తాం. మేము వచ్చేటప్పుడు చూసినాం ఒక రెండు మూడు వీధులుగా కొన్ని రోడ్లు బ్యాలెన్స్ ఉన్నాయి. దాదాపు ఇప్పటికే 38 లక్షల రూపాయలు రూపాయలు డబ్బులు మంజూరు చేసినాము. ఇంకా డ్రైన్లు కూడా ఒక 50 లక్షల రూపాయలు ప్రదర్శించాలని డ్రైన్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. దాదాపు సుమారు 1 కోటి రూపాయలు ఈ ప్రాంతంలో రాబోయే 6 నెలల్లో ఖర్చు పెట్టడానికి ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే శాంక్షన్ ఆర్డర్లు కూడా ఇచ్చినారు. ఇప్పుడే మనకు శాంక్షన్ ఆర్డర్ కూడా ఎస్సీ గారు వచ్చిందని కూడా చెప్పినారు పంచాయతీ ఎస్సీ గారు. కాబట్టి నిరంతరము మీకు అందుబాటులో ఉంటూ మీ సమస్యల పరిష్కారం కృషి చేసి ఎప్పుడు ఎక్కడ ఎలాంటి అవాచనీయ సంఘటనలకు శాంతి భద్రతలకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా జరిగే పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పనితో ఉంటారు. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి కాలంలో చాలా మందిని వేధించడం జరిగింది, భూమి దుంపడం జరిగింది, సంక్రమించడం జరిగింది, కాలుకుంటడం జరిగింది. కానీ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ఎక్కడ కూడా ప్రతీకార చర్యలకు అవకాశం లేదని చెప్పారు. వాళ్ళు తప్పు చేశారని మనం తప్పలేదు. మన ఏదైనా ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోరా, ప్రభుత్వం ద్వారా పరిష్కారం చేద్దామని తప్పక ఎక్కడ అవాంఛనీయ సంఘటనలకు ప్రతీకార చర్యలకు అవకాశం లేదని కూడా చెప్పడం జరిగింది. మీరందరూ ఎక్కడైనా మనం గతంలో చేసిన తప్పులు మనం చేయకుండా మనమందరం కూడా శాంతి భద్రతకు ఎలాంటి బలం లేకుండా చట్టబద్ధ చట్టాన్ని లోబడి చట్టబద్ధతగా మనం నడుచుకునేటప్పుడు ప్రభుత్వం అన్ని రకాల మీకు సహాయ సహకారం అందిస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా ఏం పెట్టినా కూడా మీకు ప్రభుత్వం అనుగుణంగా అన్ని రకాల ఉంటుందని ఈ నిరంతరం మీ అభివృద్ధి కోరుకునే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎల్లవల్లో మీకు అందుబాటులో ఉంటారని మీ సమస్యను ఎప్పుడో మా దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించడానికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేస్తూ రాజేందర్ గారు తెచ్చినారు. ఇక్కడ చాలా కాలం ఉన్నప్పటికీ కూడా మాకు ఇంకా రిజిస్ట్రేషన్ జరుగుకునే అవకాశం లేదని చెప్పినారు. అనుకోవాలి కొన్ని కారణాల వల్ల ఇబ్బందులు ఉంటే ఏదో బిడ్డలకు కొడుకులు ఒకే అనుకోని ఇంటికి పోవాలంటే రిజిస్ట్రేషన్ జరగలేదు అనేది మన దృష్టికి తేడం జరిగింది. కలెక్టర్ గారితో తహసీల్దార్ వాళ్ళతో మాట్లాడుతూ తప్పనిసరిగా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో మీరు అమ్ముకునే దానికి వీలు కల్పించే పరిస్థితుల్లో నిర్ణయం తీసుకొని త్వరలో మీకు నిర్ణయం కూడా తెలియజేస్తామని తెలియజేస్తూ అన్ని రకాల ఈ ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుంది, నిరంతరం అప్రమత్తతగా ఉండి మీ యొక్క సమస్యలకు పరిష్కారం కనుగొని తప్పకుండా మీకు సమస్యలకు పరిష్కారం చేస్తామని మీకు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మీకు అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసి సెలవు చేస్తున్నాను.